ప్రకాశం జిల్లా పెదదోనాల స్థానిక వెలుగు కార్యాలయంలో కుందూరు లక్ష్మి రెడ్డి ఏరియా కోఆర్డినేటర్ శ్రీనిధి కోఆర్డినేటర్ చార్లెస్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో వెలుగు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం దోర్నాలలో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. వైఎస్ఆర్ భీమా జగనన్న చేయూత శ్రీనిధి లోన్ల గురించి ముఖ్య అజెండాగా సమావేశం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ఏజీఎం హర్షవర్ధన్ మాట్లాడుతూ శ్రీనిధిలో 166.50 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలియజేశారు. అదేవిధంగా రికవరీ కూడా చేస్తున్నట్లు తెలియజేశారు. వారి వారి అవసరాల నిమిత్తం గ్రూప్ కి 50,000 తగ్గకుండా అన్ని గ్రూపులకు జీవనోపాధి నిమిత్తం ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ లక్ష్మీరెడ్డి, సిరివెళ్ల చార్లెస్ హర్షవర్ధన్ ఏజీఎం, దర్శనం పోలయ్య తదితరులు పాల్గొన్నారు. మండల మహిళా సమాఖ్య సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో భాగంగా ఈరోజు దోర్నాల మండలంలో సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రత్యేక ఎజెండాగా మేము ఈ కార్యక్రమాలు కొన్ని చర్చించడం జరిగింది. వాటిలో ప్రధానంగా శ్రీనిధి గురించి, అదేవిధంగా వైఎస్ఆర్ భీమా, జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి సమీక్ష చేయడం జరిగింది. వాటిలో భాగంగా మనకు దోర్నాల మండలం, ఎర్రగొండపాలెం, కొల్లం చెరువు, పెద్దారవీడు, త్రిప్రాంతకం ఈ మండలాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఏవైతే వైఎస్ఆర్ భీమా, జగన్న తోడు సంబంధించి అప్లికేషన్స్ ఏవైతే బ్యాంకులకు సబ్మిట్ చేస్తున్నారో వాటిని గ్రౌండింగ్ అయ్యే విధంగా బ్యాంకులను సందర్శించి మనకు ప్రభుత్వం ఆదేశించినటువంటి లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నాము. అదేవిధంగా శ్రీనిధికి సంబంధించి ఈ సంవత్సరం టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్స్ని అందరూ లక్ష్యం మేరకు పనిచేయాలని సిబ్బందికి అందరికీ తెలియచేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మా సమావేశానికి శ్రీనిధి ఏజీఎం గారు, హర్షవర్ధన్ గారు కూడా వచ్చున్నారు. హర్షవర్ధన్ గారు కూడా ఎక్కడ ఏ గ్రామాల్లో వెనుకబడి ఉన్నారో, ఏ గ్రామాల్లో రికవరీ రావటం లేదు అనేటువంటి విషయాన్ని కూడా బీఓఏలకు, ఏపీఎంలకు, సీసీలకు అందరికీ కులంకుషంగా వివరాత్మకంగా చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా సర్వే ఒకటి జరుగుతూ ఉంది. ఆ సర్వేను కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది.